कार्यक्रम की चक्रियार सोदर गारी मरियु कार्यक्रम में प्रकाश डाक्टर प्रकाश गार की चला धन्यवाद। चक्रियार एपड़ू सामाजिक सेवलो एपड़ू उ वारी वर्धंति सदर्भंग इलांट सामाजिक सेव चेस्तुन्न प्रकाश गारी इंट्लो अंटे अंदर इंट्लो कार्यक्रम जरुपुकुंटू आयन ज्ञापकार्थम अंदर वाल फ्रेंड्स अंत वी इकड़ा ओपन हाउस वारिनि ज्ञापकं चेसुकुंटुन्नंदुकु वारिकि ओकसारि मल्ली ओकसारि निवाळुलु अर्पिस्तुन्नां। चक्रि गारिकि वारि एक्कड उन्ना कूडा वारि आत्म शांतिंचालनि मरियु ई ओक कार्यक्रम निर्वहिस्तुन्नटुवंटि मधु गारु दानि तर्वात प्रकाश गारु मेन ओपन हाउस నిర్వహిస్తున్నటువంటి ప్రకాష్ గారికి ధన్యవాదాలు। మీ యొక్క సామాజిక సేవలో చక్రి గారికి బంధువులైనటువంటి మేమందరం కూడా అందరం స్నేహితులం బంధువులు అందరం కూడా మీ కార్యక్రమంలో పాల్గొంటామని తెలియజేస్తున్నాము। ఈ యొక్క కార్యక్రమానికి నిర్వహించినటువంటి మధు గారికి చక్రి ఫ్యాన్స్ అసోసియేషన్ అధ్యక్షుడు మధు గారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము। మా కుల సోదరుడు కాప్ సోదరుడు చక్రి గారు మరి వారితోనే కొద్ది రోజుల అనుబంధం మాకు చాలా సంతోషంగా ఉండేది। వేమలవాడ మాది నా పేరు డాక్టర్ కొండదేవయ్య। నేను వారి ఫాదర్ గత ఒక దాదాపు ఒక 10 సంవత్సరాల క్రితం వచ్చినప్పుడు మా కాప్ సోదరులతోనే చాలా పెద్ద ఎత్తున ఘనంగా మేము సన్మానం ఏర్పాటు చేసాం ఆ రోజు। మరి చక్రి గారు కూడా అక్కడ వేమలవాడ రావడం జరిగింది దర్శనార్థం కూడా। మరి ఈ రోజు ఆరో వర్ధంతి సందర్భంగా ఇప్పుడే నాకు తెలియగానే ఇక్కడికి వచ్చి నివాళులు అర్పించినాము। మరి వారి బ్రదర్ మాధవ్ గారు మరి చాలా రోజులు అయిపోయింది నిజంగా చూద్దామని వచ్చాను। మరి ఈరోజు చక్రి గారికి వాళ్ళ కుల మన బంధువులందరూ కూడా కలవడం కూడా చాలా సంతోషంగా ఉంది। తక్కువ టైంలోనే ఎంతో మ్యూజిక్ ప్రపంచంలో ఎక్కువ పేరు తీసుకువచ్చిన ఆయన ఎక్కడ ఉన్నా కూడా వారి ఆత్మ శాంతి చేకూరాలని కోరుచున్నాను। మరి మాధవన్ గారు కూడా మరి దాదాపుగా చాలా కార్యక్రమాల్లో కూడా నేను వినడం జరుగుతుంది। మరి ఇంకా వారి చక్రి గారి పేరు మీద ఏ కార్యక్రమాల్లో కూడా మావంతు కూడా మేము కూడా సహకారం చేస్తాం। వారి ఆశయాలను ముందు తీసుకెళ్ళడానికి కూడా మా కమ్యూనిటీ తరపున కూడా మేము వారు తప్పకుండా మాధవ్ గారికి సహకరిస్తామని తెలియజేస్తూ చక్రి గారి ఆత్మకు శాంతి చేకూరాలని మరి ఆరో వర్ధంతి సందర్భంగా వచ్చిన వాళ్ళ బంధువులు కుల స్నేహితులు అందరికీ కూడా నేను హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను। నమస్తే, నా పేరు మధు, చక్రి ఫ్యాన్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ని। మా సోదరులు వెంకన్న రాలేదు, మల్లేష్ భాయ్ వచ్చేళ్ళారు, కొన్ని అనివార్య కారణాల వల్ల వెంకన్న రాలేకపోయారు। మనసున్న మహారాజు మా చక్రి గారు, ఆయన ఆశయాల్ని మేము ఉన్నంతకాలం ఆయన మాకు అలవర్చెళ్ళారు। ఆయన మాకు చెప్పింది ఏంటంటే ఎదుటి వాళ్ళు ద్వేషించినా మనం ప్రేమించాలనేది। ఆయన ఎవరి దగ్గర సిగ్నేచర్ చేసినా ఒకటే చెప్తారు, ఒకటే సిగ్నేచర్ చేస్తారు, అందరినీ ప్రేమించంటారు ఆయన। ప్రతి విషయంలో నేను ఆయనతో పాటు జర్నీ చేసిన వ్యక్తిని, ఎందుకంటే నేను మాట్లాడమంటే మాట్లాడలేను, ఎందుకంటే ఆయన గురించి నాకు ప్రతి క్షణం తలుచుకున్నప్పుడల్లా బాధ వేస్తుంది అనమాట। అందుకని నేను మాట్లాడే, ఎంత వర్క్ చేయమన్నా చేస్తా కానీ నేను మాట్లాడలేను। మేము ఏంటంటే అందరి ఇల్లు డాక్టర్ సూర్యప్రకాష్ గారు వింజమూరి, ఆ సార్ గురించి తెలియగానే మా బావ పంపించారు, ఆ సార్ని వచ్చి కలిసాము। కలిసి ఒక డాక్టర్గా ఉండి ఒక డాక్టర్ చదువుకొని మేడం కానీ డాక్టర్ గారు కానీ వాళ్ళు ఇప్పుడున్న జనరేషన్లో వాళ్ళు హాస్పిటల్స్ పెట్టి డబ్బులు సంపాదించే దీనిలో వీళ్ళు ఇంత సేవ చేస్తున్నారంటే నాకు నిజంగా నాకు చాలా మనసుకి ఇదయ్యి సార్ని వచ్చి కలిశాను, సార్కి చెప్పాను, మహిత గారికి చెప్పంగానే అనే ఈసారి అక్కడే చేద్దామన్నారు, నాకు చాలా సంతోషం వేసింది। ఇక్కడ ఏంటంటే లోపలికి వస్తే ఇది అందరి ఇల్లు అన్నమాట, మనం చాలామంది ఇక్కడ విద్యార్థులుగా ఉండి విద్యార్థి దశ నుంచి చదువుకొని తర్వాత ఉద్యోగాలు వచ్చిన వాళ్ళు ఉన్నారు, అటువంటి దీనిలో మనం ఏదో ఒకటి మనం చేస్తే మన చేతనైన హెల్ప్ మనం చేయాలని చెప్పంగానే సార్ ముందుకొచ్చారు, మేము వచ్చి చేశారన్నమాట। ఈ ఇద్దరు దంపతులకి, డాక్టర్ దంపతులు ఇద్దరికీ మా కృతజ్ఞతలు, పాదాభివందనము। అలాగే మా చక్రి గారిది ప్రతి సంవత్సరం ఇలాగే చేస్తాము, మేము మా ఫ్రెండ్స్
మన ఫ్యామిలీస్ అందరం ఇలాగే ఉంటామని చెప్పి మీకు ధన్యవాదాలు।